బ్రేకింగ్ న్యూస్. మరి కాసేపట్లో వైసీపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదల కాబోతోంది. 6గురితో లిస్ట్ ని విడుదల చేయబోతోంది వైసీపీ అధిష్టానం. విశాఖ నుంచి ఇన్ఛార్జ్ల పేర్లు ప్రకటించబోతున్నారు బొత్స సత్యనారాయణ. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమల శెట్టి సునీల్ పేరు దాదాపుగా ఖరారైపోయింది. ఇక విజయనగరం ఎంపీ అభ్యర్థిగా చిన్న సీను పేరు ప్రకటించే అవకాశం ఉంది. మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో. ఈశ్వర్, 4వ లిస్ట్ లో మొత్తం ఎన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి, దానికి రియాక్షన్స్ మొదలయ్యాయా? ఖచ్చితంగా, అంటే ఉత్తరాంధ్ర ప్రాతిపదికన ఉత్తరాంధ్ర కేంద్రంగా జరుగుతున్న ఈ జాబితా విడుదలలో ఉత్తరాంధ్ర సంబంధించిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండబోతున్నారన్నది సమాచారం. ఇప్పటి వరకు అమరావతి వేదికగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఈ లిస్టు విడుదల చేస్తూ వచ్చారు. కానీ తొలిసారిగా ఉత్తరాంధ్ర వేదికగా విశాఖలో ఈ లిస్టుని విడుదల చేయబోతున్నారు. మరి కాసేపట్లో బొత్స సత్యనారాయణ ఇక్కడి నుంచి ఆ లిస్టుని విడుదల చేయబోతున్నారు. అయితే ఈ లిస్టులో ఎవరి పేర్లు ఉంటాయన్న పెద్ద డిస్కషన్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఈరోజు అసలు లిస్టు ఉంటుందా ఉండదా అన్న చర్చ కూడా జరిగింది. పండగ తర్వాత లిస్ట్ వస్తుందంటూ రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ ఈరోజు 6 మందితో కూడిన లిస్టుని ఈరోజు విడుదల చేయబోతున్నారు. దాంట్లో ప్రధానంగా ఉత్తరాంధ్ర సంబంధించి విజయనగరం ఎంపీగా మజ్జి శ్రీను అలియాస్ చిన్న శ్రీనుని అక్కడ అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు అన్నది సమాచారం. అలాగే మరొక కీలకమైన నియోజకవర్గం అనకాపల్లికి సంబంధించి, అనకాపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు మంత్రి అమర్ ఆయన పోటీ చేస్తున్న అనకాపల్లి శాసనసభ్య స్థానాన్ని నుంచి ఆయన్ని మార్చి సమన్వయకర్తగా మరొకరిని వేశారు. కాబట్టి అమర్ పోటీ ఎక్కడి నుంచి ఉంటుందో అన్న ఆసక్తి ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో అమర్కి ఆ అనకాపల్లి ఎంపీ సీట్ ఇస్తారేమో అన్న ఒక రకమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి అడారి ఆనంద్ ఎవరైతే విశాఖ డైరీ చైర్మన్గా ఉన్నారో వాళ్ళ సోదరి అడారి రమాకుమారికి ఆ పేరు ఖరారైంది. మరి కాసేపట్లో ఈరోజు ప్రకటించే లిస్టులో అనకాపల్లి నుంచి అడారి రమాదేవి పేరుని ప్రకటించబోతున్నారు. రమాకుమారిని ఇప్పటికే ఎప్పుడో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆమె అయితే అక్కడ అన్ని ఈక్వేషన్స్ సామాజిక వర్గ పరంగా చూసినా ఆర్థికంగా చూసినా ఆమె బలమైన అభ్యర్థిగా అక్కడి నుంచి మెరుగైన ఫలితాలు సాధించడానికి ఆమె అయితేనే అవకాశం ఉంటుందన్న ఉద్దేశాన్ని భావాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. అందుకే ఆమె పేరు ఉండే అవకాశం ఉంది. అలాగే కాకినాడకు సంబంధించి చలమల శెట్టి సునీల్ ఆయన్ని కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. రాజమండ్రికి సంబంధించి వివి వినాయక్ ఎవరైతే సినీ డైరెక్టర్ ఉన్నారో వివి వినాయక్ పేరు గత కొంతకాలంగా చర్చలో వస్తుంది. ఆయన పేరు దాదాపుగా ఖరారైంది. ఆయన పేరును ప్రకటించడానికి మొన్న లిస్టులోనే ఆయన పేరు ఉండొచ్చన్న ఆశాభావాన్ని అందరూ వ్యక్తం చేశారు. కానీ ఈ రోజు లిస్టులో వివి వినాయక్ పేరు కూడా ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా సమాచారం అందుతుంది. అలాగే ఉత్తరాంధ్ర సంబంధించి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎందుకంటే పెందుర్తి యలమంచిలి లాంటి నియోజకవర్గాలు కావచ్చు, ఎచ్చర్ల లాంటి కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే ఒకవేళ విజయనగరం ఎంపీగా ఉన్న బెల్లాన శ్రీనివాస్ని ఆయన ఒకవేళ అక్కడి నుంచి టికెట్ ఇవ్వకుండా ఎంపీ అభ్యర్థిగా మజ్జి శ్రీనికి ఇస్తే ఆయనకి ఎచ్చర్ల ఎమ్మెల్యేగా ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఒక రకమైన వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు లిస్టులో హెచ్చరులతో పాటు పెందుర్తి అలాగే మరికొన్ని కీలక స్థానాలు, ఎలమంచిలి లాంటి స్థానాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. నర్సీపట్నానికి సంబంధించిన అభ్యర్థికి సంబంధించి కూడా ఈరోజు స్పష్టం చేసే అవకాశం ఉంది అన్నట్టుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఖచ్చితంగా వచ్చే లిస్టులో మాత్రం విజయనగరం అలాగే అనకాపల్లి అలాగే కాకినాడ రాజమండ్రి అభ్యర్థుల లోక్సభ అభ్యర్థులతో పాటు మరికొన్ని లోక్సభ నియోజకవర్గాలపైన ఈరోజు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించబోతున్నారు. చాలా పరిమిత సంఖ్యలోనే అసెంబ్లీకి సంబంధించి లిస్టు ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్న సమాచారం మనకు వినిపిస్తుంది. మొత్తం ఇప్పటి వరకు 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి దాదాపు అన్ని పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది అన్నట్టుగా జరుగుతున్న చర్చ. ఒకవైపు కేవలం 3 మాత్రమే సిట్టింగ్ ఎంపీలకి ఛాన్స్ ఉంటుంది. కడప అవినాష్ రెడ్డి అలాగే రాజంపేట మిథున్ రెడ్డి అలాగే మరొక బాపట్ల నుంచి నందిగాం సురేష్కు మాత్రమే సిట్టింగ్ ఎంపీలుగా తిరిగి పోటీ చేసే అవకాశం ఉంటుంది. మిగతా అభ్యర్థులందరికీ, మిగతా ఎంపీలందరికీ స్థానచలనం ఉండే అవకాశం ఉంది. మిగతా సిట్టింగ్ ఎంపీల స్థానంలో కొత్త అభ్యర్థులు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు దాదాపు 9 మందిని ప్రకటించారు. మిగతా ఈ 3 సిట్టింగ్ ఎంపీలకు వస్తే మిగతా 13 మందికి సంబంధించి పెండింగ్ ఉంది. ఆ 13 మందిలో ఈరోజు 4 ఎంపీ స్థానాలతో పాటు మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తల మార్పు ఈరోజు జాబితాలో ఉండబోతుంది అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 6:45 బొత్స విశాఖపట్నం చేరుకుంటారు. ఆయన హైదరాబాద్ నుంచి విశాఖ వస్తున్నారు. విశాఖ వచ్చిన తర్వాతనే ఈ ప్రకటన ఉండబోతోంది. అయితే ప్రకటనకు సంబంధించి కూడా ఇంకా సమాచారం అందాల్సిన అవసరం కనిపిస్తుంది. ఖచ్చితంగా జాబితా అయితే విడుదల ఉంటుంది. ఆ జాబితాలో ఉత్తరాంధ్రకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కువగా ఉన్నప్పటికీ మిగతా కీలకమైన నియోజకవర్గాలు గుంటూరు, నర్సరావుపేటకు సంబంధించి చాలా విస్తృతమైన చర్చ జరుగుతుంది. నర్సరావుపేటలో బీసీలకు ఇవ్వాలన్నట్టుగా వైసీపీ అధిష్టానం భావిస్తే అక్కడి నుంచి తిరిగి లావు కృష్ణదేవరాయలను కొనసాగించాలన్న డిమాండ్ నడుస్తూ వస్తుంది. అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కూడా వచ్చి పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చి లావు కృష్ణదేవరాయలని మళ్ళీ ఎంపీగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి అక్కడ మార్పు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ప్రకాశంకి సంబంధించి
గురించి చాలా విస్తృతమైన చర్చ జరుగుతుంది. మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇస్తేనే తాను కూడా బరిలో ఉంటానని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకవైపు చెప్తున్న నేపథ్యం, అక్కడ అభ్యర్థి ప్రకటనకు సంబంధించి చాలా అస్పష్టమైన వ్యవహారం కొనసాగుతూ వస్తుంది. సో దానికి సంబంధించి కూడా ఈరోజు ఏమైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందా అన్న పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మిగతా అనేక నియోజకవర్గాలు ఇప్పుడు వరకు రాజమండ్రికి సంబంధించి కావచ్చు, కాకినాడ లాంటి ప్రాంతాల్లో చాలా వైసీపీకి చాలా కీలక క్రూషియల్ స్థానాలుగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్థానికంగా జనసేన టీడీపీ ఒకవేళ పొత్తు ఉంటే దాని ప్రభావం పెద్ద స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ సామాజిక సమీకరణలు కావచ్చు, అక్కడ సోషల్ ఇంజనీరింగ్ని చాలా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ మేరకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గుంటూరు సంబంధించి ఇంకా ఒకవేళ లావు కృష్ణదేవరాయలను గుంటూరు తీసుకొస్తామనుకున్నారు, కానీ మళ్ళీ ఆయన నరసరావుపేటలోనే కొనసాగిస్తే గుంటూరు సంబంధించి అభ్యర్థి ఎవరు అన్న దానిపైన విస్తృతమైన చర్చ జరుగుతుంది. ప్రకాశం నెల్లూరుకు సంబంధించి కూడా, అంటే ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించినప్పటికీ కూడా అది అధికారికంగా అది ప్రకటించాల్సిన అవసరం ఉంది. అలాగే చిత్తూరుకు సంబంధించి అభ్యర్థికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడాల్సిన అవసరం ఉంది. దీంతో మొత్తం 13 లోక్సభకు సంబంధించిన అభ్యర్థుల సమన్వయకర్తలకు సంబంధించి ఒక మార్పు ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తున్న నేపథ్యంలో ఎంతమంది ప్రకటన ఈరోజు ఉంటుంది, దాదాపు 6 మందిలో లోక్సభ అభ్యర్థులు ఎంతమంది ఉంటారు, అలాగే అసెంబ్లీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అన్నట్టుగా విస్తృతమైన చర్చ జరుగుతుంది. అలాగే అసెంబ్లీకి సంబంధించి కూడా కొంతమంది మంత్రుల స్థానాలకు సంబంధించి కూడా మార్పు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఆసక్తికరమైన పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. విశాఖ వేదికగా ఈ లిస్ట్ని తొలిసారిగా విడుదల చేయబోతున్నారు, ఎందుకంటే తాడేపల్లి తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న ప్రాంతంగా విశాఖలో కీలకమైన ప్రకటన. మరొక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది.